ఏపీలో విపక్ష టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలు పార్టీని వీడారు, ఇంకా వీడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కీలక నేత సైతం పార్టీ జెండా పీకేసి తన దారి తాను చూసుకునేందుకు రెడీ అవుతున్నాడా అన్న సందేహాలు టీడీపీ వాళ్ళలోనే వస్తున్నాయి. ఆ కీలక నేత ఎవరో కాదు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని. చెప్పినా నాని అయితే టీడీపీలో కంఫర్ట్ గా లేరు. ఆయన గత ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచి పార్టీ ఓడిపోయినప్పటి నుంచి తన అసంతృప్తి గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన దారి ఆయన చూసుకునే పరిస్థితి వచ్చిందా అంటే విజయవాడ రాజకీయాల్లో అవుననే ఆన్సర్లే వినిపిస్తున్నాయి. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు ఆయన టీడీపీలో కొనసాగే ఛాన్స్ ఉందని, ఆ తర్వాత ఆయన టీడీపీని వేడతారన్న ప్రచారం స్థానికంగా జోరుగా జరుగుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను మేయర్ చేసుకోవాలని ఆయన ప్లానింగ్ తో ఉన్నారు. ఇటీవల పార్టీ పదవుల్లోనూ చంద్రబాబు ఆయనకు ప్రయారిటీ ఇవ్వలేదు. ఇక చంద్రబాబు ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు కూడా నాని కలిసేందుకు ఇష్టపడలేదు. తన పార్లమెంటు పరిధిలో తాను పర్యటిస్తున్నప్పుడు తన క్యాడర్ కే ఆయన ఫోన్లు చేసుకుంటున్నారు. పైగా ఎన్నికల్లో ఓడిపోయిన ఉమా లాంటి వాళ్లకే చంద్రబాబు ప్రయారిటీ ఇవ్వడాన్ని కూడా కేశినేని నాని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనా నాని తీరు చూస్తుంటే ఆయన ఎక్కువ కాలం పార్టీలో ఉండే అవకాశం లేదని టీడీపీ వర్గాలే అంటున్నాయి. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం టీడీపీ నేతలతో పాటు అధినేత చంద్రబాబుకు కూడా అంతుచిక్కడం లేదు. దీనికి కారణం లేకపోలేదు, విజయవాడలోనే ఉంటూ పార్టీ హైకమాండ్ తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారంట. చాలా రోజుల తర్వాత చంద్రబాబు విజయవాడ వస్తే ఉన్న ఒక్క ఎంపీ కూడా అటెండ్ కాలేదట. కృష్ణా జిల్లాలోని సొంత పార్టీ నాయకులతో కేశినేని నానికి పడ్డం లేదు. ఇప్పుడు కాదిది, మొదటి నుంచి ఇదే వరస. కేశినేనికి ఎవరితోనూ పడదని అంటారు. దేవినేని ఉమాతో విభేదాలు, రవాణా కమిషనర్తో వాగ్వాదం, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో ట్విట్టర్ వార్, పక్క జిల్లాలో గుంటూరు టీడీపీ ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్తోనూ పెద్దగా మాటలు లేవంట. ఇలా ప్రతి ఒక్కరితోనూ విభేదాలు ఉన్నాయి. దీంతో ఎవరూ ఆయన్ను కలుపుకుని పోవడం లేదు. దీనికి బలం చేకూర్చేలా ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీలో గల్లా జయదేవ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వగా కేశినేని నానిని అస్సలు దేకలేదో పార్టీ. కమిటీలు చూస్తేనే తెలుస్తుంది కదా అంటున్నారు నేతలు కార్యకర్తలు. ఎంపీగా కేశినేని నాని ఉన్నా విజయవాడ పార్లమెంటుకు టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి నెట్టం రఘురామ్ను నియమించడమే కాదు, కృష్ణా జిల్లా నుంచి టీడీపీ పోలిట్ బ్యూరోలోకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, వల్ల రామయ్య, బోండా ఉమను తీసుకున్నారు. కనీసం ఈ మాట కూడా నానికి చెప్పలేదంట. కొందరికి పార్టీ నియామకాల్లో రెండేసి పదవులిచ్చారు. మిగతా ఇద్దరు ఎంపీలకు ఇస్తున్న ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదని కేశినేని నాని గుర్రుగా ఉన్నారంట. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజే వెంకటేష్ పార్టీ చెంపైనప్పుడే కేశినేని కూడా వెళతారని టాక్ వచ్చినా ఆయన వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ మంత్రులు ఆ పార్టీ పెద్దలతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో త్వరలోనే సోము వీరాజుతో కేశినేని భేటీ ఖాయమంటున్నారు. ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు ఇటీవల భారీగా వేసిన పార్టీ కమిటీలో కేశినేని నానికి చోటు దక్కకపోవడం అనుమానాలకు బలాన్ని ఇస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేశినేని జంపు తప్పదన్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే త్వరలో బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో జంపింగ్ ముందుగానే ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది.
మరి కేసినేని జంపింగ్ టీడీపీకి భారీ దెబ్బ కొట్టనున్నడంతో బాబు ఏం చేస్తారన్నదే హాట్ టాపిక్ గా మారింది।